ఈ ట్రైనింగ్ శాంపుల్స్ అన్ని మన హైపోథసిస్ కి ఫిట్ అయినా ఫ్యూచర్ లో వచ్చే ఇన్పుట్స్ కి ప్రాపర్ గా అవుట్పుట్ ప్రెడిక్ట్ చేయలేకపోతుంది కాబట్టి దీన్ని మనం ఓవర్ ఫిట్ అన్నాం ఈ సెకండ్ సెకండ్ ఆర్డర్ పాలినోమియల్ ఫ్యూచర్ లో అవుట్పుట్ కూడా ప్రాపర్ గా ప్రిడిక్ట్ చేయగలుగుతుంది కాబట్టి ఇది మనం తీసుకుంటున్న హైపోథోసిస్ ప్రాపర్ హైపోతసిస్ అని మనం చెప్తున్నాం అయితే ఈ అండర్ ఫిట్ అవుతున్న ఈ పాలినోమియల్ ఇక్కడ ఈ హైపోథోసిస్ ఏదైతే ఉందో దీనికి చాలా ఎక్కువ బయాస్ ఉందంటున్నాం హై బయాస్ ఈ ఓవర్ ఫిట్ అవుతున్న హైపోతసిస్ ఏదైతే ఉందో దీనికి మనం చాలా ఎక్కువ వేరియన్స్ ఉంది అని అంటున్నాం ఇప్పుడు మనం ఒకసారి మనం ప్రీవియస్ డిస్కస్ చేసిన ట్రైనింగ్ ఎర్రర్ క్రాస్ వాల్యుడేషన్ ఎర్రర్ గురించి చెప్పుకుందాం మనం సిక్స్టీ పర్సెంట్ ట్రైనింగ్ శాంపుల్స్ తీసుకొని క్రాస్ ట్రైనింగ్ ఎర్రర్ కనుక్కున్నాం ఆ మిగతా ట్వంటీ పర్సెంట్ ట్రైనింగ్ శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్వంటీ పర్సెంట్ ట్రైనింగ్ శాంపుల్స్ తో క్రాస్ వాల్యుడేషన్ ఎర్రర్ కనుక్కున్నాం ఈ క్రాస్ వాలిడేషన్ ఎర్రర్ ట్రైనింగ్ ఎర్రర్ వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి ఒకవేళ క్రాస్ వాలిడేషన్ ఎర్రర్ మనం చాలా ఎక్కువ వచ్చింది అనుకుందాం ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్ పాలినామల్ తీసుకున్నాం ఇనీషియల్గా ట్రైనింగ్ ఎర్రర్ చాలా ఎక్కువ వచ్చింది అలాగే క్రాస్ వ్యాలిడేషన్ ఎర్రర్ కూడా చాలా ఎక్కువ వచ్చింది అంటే ఇది అండర్ ఫిట్ అయినట్టుగా ఇక్కడ చాలా ఎక్కువ బయాస్ ఉన్నట్టుగా అలాగే మనం ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాం ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ వెళ్తూ ఉంటే పాలినామియల్ మనం యాక్సిస్ మీద డిగ్రీ ఆఫ్ పాలినామిల్ తీసుకున్నాం వైయాక్సిస్ మీద ఎర్రర్ తీసుకున్నాం సో చాలా ఎక్కువ డిగ్రీ ఆఫ్ పాలినామియల్ కి డి ఈక్వల్ టు ఫోర్ అనుకుందాం ఇక్కడ మళ్ళీ మనకి ట్రైనింగ్ ఎర్రర్ చాలా తక్కువ వచ్చింది ఎందుకంటే పాలినామియల్ డిగ్రీ ఎంత పెరుగుతూ ఉంటే ట్రైనింగ్ ఎర్రర్ అనేది అంత తక్కువ ఉంటుంది అది మనకు తెలిసిన ప్రాబ్ మనకు తెలిసిన పాయింటే కానీ ఎంత డిగ్రీ పెరుగుతూ ఉంటే అంత ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంది సో ఇక్కడ ఎర్రర్ తక్కువ ఉంది ట్రైనింగ్ సెట్ కి సిక్స్టీ పర్సెంట్ శాంపుల్స్ కి కానీ క్రాస్ వ్యాల్యుడేషన్ మనం చెక్ చేసేటప్పుడు ఈ ఎర్రర్ అనేది మనకి చాలా ఎక్కువ వస్తుంది క్రాష్ వ్యాలిడేషన్ చెక్ చేస్తుండేటప్పుడు ఎర్ర అనేది ఎక్కువ రావడం వలన అప్పుడు ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం వస్తుందని మనం అంటున్నాం సో మనకి క్రాస్ వ్యాలిడేషన్ ఎర్రర్ ఎక్కువ ఉండి ట్రైనింగ్ ఎర్రర్ ఎక్కువ ఉంటే హై బయాస్ ఉందని అంటున్నాం ఎట్ ది సేమ్ టైం అండర్ ఫిట్ ప్రాబ్లం వస్తుంది అంటున్నాం అలానే ట్రైనింగ్ ఎర్రర్ తక్కువ ఉండి క్రాస్ వాలిడేషన్ ఎర్రర్ ఎక్కువ ఉన్నట్టయితే అక్కడ మనకి విఆర్ కాలింగ్ హై వేరియన్స్ వస్తుంది ఇది మనం డిస్కస్ చేసింది ఇక్కడ ఈ కేసులో హై బయాస్ ఉంది అంటే ట్రైనింగ్ ఎర్రర్ ఎక్కువ ఉంది క్రాస్ వ్యాలిడేషన్ ఎర్రర్ కూడా ఎక్కువ ఉంది ఇక్కడ ఈ కేసులో ట్రైనింగ్ ఎర్రర్ ఎక్కువ ఉంది బట్ క్రాస్ వ్యాలిడేషన్ ఎర్రర్ తక్కువ ఉండటం వలన హై వేరియన్స్ ప్రాబ్లం వచ్చింది అని అంటాం దిస్ ఈస్ హౌ మనం హై బయాస్ ఎప్పుడు వస్తుంది అనేది మనం డిసైడ్ చేస్తాము హై వేరియన్స్ ఎప్పుడు వస్తుంది అనేది డిసైడ్ చేస్తాం ఒకవేళ మనకి హై బయాస్ ఉంది అని అంటే ఈ బయాస్ వాల్యూని బట్టే మనం చెప్పవచ్చు ఇది అండర్ ఫిట్ హైపోతసిస్ అని ఒకవేళ చాలా ఎక్కువ వేరియన్స్ ఉంది అని అంటే అప్పుడు మనం దాన్ని బట్టి మనం చెప్పొచ్చు దిస్ ఈస్ ఓవర్ ఫిట్ ప్రాబ్లం అని వేరియన్స్ ఎక్కువ ఉందని మనం ఎలా డిసైడ్ చేస్తాము ట్రైనింగ్ వాల్యూ ఎర్రర్ ఏదైతే వచ్చిందో మన ట్రైనింగ్ వాల్యూ ఎర్రర్ చాలా తక్కువ ఉంటుంది కానీ మన క్రాస్ వాలిడేషన్ ఎర్రర్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు మనం వేరియన్స్ ఓవర్ ఫిట్ ఆ మనం తీసుకున్న ఈ హైపోతసిస్ ఓవర్ ఫిట్ అవడానికి ఛాన్స్ ఉంది సో ఫ్యూచర్ లో వాల్యూస్ ని ప్రాపర్ గా ప్రిడిక్ట్ చేయలేదని చెప్తున్నాం అలాగే మన ట్రైనింగ్ ఎర్రర్ ఎక్కువ ఉంది క్రాస్ వాలిడేషన్ ఎర్ర ఎక్కువ ఉంది అప్పుడు మనం అండర్ ఫిట్ దీంతో మనకు ప్రాబ్లం ఉండదు ఎలాగో ట్రైనింగ్ శాంపుల్ ఎర్ర ఎక్కువ ఉంది అని అంటే ఫ్యూచర్ ఎలాగ అది ప్రాపర్గా ప్రిడిక్ట్ చేయలేదు కానీ ఈ హై వేరియన్స్ ప్రాబ్లం వస్తుండేటప్పుడే మనం దాన్ని ప్రిడిక్ట్ చేయగలగాలి ఇలా ఎర్రర్ మన ట్రైనింగ్ శాంపుల్స్ కి ఎక్కువ ఉంటుంది సారీ ఎర్రర్ మన ట్రైనింగ్ శాంపుల్స్ కి తక్కువ ఉంటుంది హై వేరియన్స్ ప్రాబ్లంలో మన ట్రైనింగ్ శాంపుల్స్ కి ఎర్ర తక్కువ ఉంటుంది క్రాస్ వ్యాలిడేషన్ శాంపుల్స్ కి ఎర్ర ఎక్కువ ఉంటుంది అప్పుడు అది ఓవర్ ఫిట్టింగ్ హైపోతసిస్ అని మనం ప్రెడిక్ట్ చేసి మనం పాలినామియల్ డిగ్రీని తగ్గించడం ద్వారా ఏదో ఒక డిగ్రీ దగ్గర ఎగ్జాంపుల్ ఇక్కడ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు అలా మనం డిగ్రీ తగ్గించడం ద్వారా ప్రాపర్ డిగ్రీ హైపోతసిస్ కి ఫైండ్ అవుట్ చేసి దీన్ని మనం మిగతా ట్వంటీ పర్సెంట్ టెస్ట్ శాంపుల్స్ కి పంపించినట్టయితే ఆ టెస్ట్ శాంపుల్స్ ద్వారా వచ్చిన టెస్ట్ ఎర్రర్ చాలా తక్కువగా ఉంటే అప్పుడు మనకి ట్రైనింగ్ శాంపుల్స్ ఎర్రర్ తక్కువ వచ్చినట్టే క్రాష్ వాలిడేషన్ శాంపిల్స్ కి ఎర్ర తక్కువ వచ్చినట్టే మన ఫైనల్ టెస్ట్ శాంపిల్స్ కి ఎర్ర తక్కువ వచ్చింది కాబట్టి మనం ఫ్యూచర్ లో ఏవైనా వాల్యూస్ ని మన హైపోతసిస్ కి ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమని అంటే అవుట్పుట్ ని ప్రాపర్ గా ఫైండ్ అవుట్ చేస్తుంది